ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలోని స్త్రీ ప్రవక్తలను గురించి తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. బైబిల్ గ్రంథంలో పురుషులు ప్రవచనాలు చెప్పినట్లుగా అనేక మందిని మనం చూస్తాం, కానీ అదే విధముగా స్త్రీలు కూడా ప్రవచనాలు చెప్పినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో, స్త్రీని పురుషుని సమానముగా చూస్తున్నాడు అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. దేవుడు పక్షపాతి కాదని, దేవుడు అందరినీ సమానంగా చూసేవాడని బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీ ప్రవక్తలను గురించి తెలుసుకుందాం. పాత నిబంధనలో ప్రాముఖ్యంగా 5 స్త్రీ ప్రవక్తలను మనం చూస్తాం. వారెవరనగా మిర్యాము, దెబోరా, హుల్దా, నవోదియా, యెషయా యొక్క భార్య. కొత్త నిబంధనలో ప్రవక్తగా పిలువబడినటువంటి స్త్రీ అన్న. మొట్టమొదటిగా ప్రవక్తియగు మిర్యామును గురించి చూద్దాం. నిర్గమకాండం 15:20 మిర్యామును ప్రవక్తి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ మిర్యాము మోషే అహరోనుల యొక్క సహోదరిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నిర్గమకాండము 15:20 మనం గనక గమనిస్తాం, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యము తంబురను చేత పట్టుకొనిను, స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యము వారితో కలిసి ఇట్లు పల్ల. అదే విధముగా సంఖ్యాకాండము 12:2 మనం చూస్తే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినిను. ఇక్కడ మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు అని అహరోను సహోదరులు మిర్యాము వినినప్పుడు వారు మోషేకి వ్యతిరేకంగా తిరగడం, మోషేకి విరోధంగా మాట్లాడడం జరుగుతుంది. అయితే అక్కడ ఆమె గర్వించి, మోషేతో మాత్రమే దేవుడు మాట్లాడాడా, మాతో కూడా దేవుడు మాట్లాడాడు, మేము కూడా ప్రవక్తలమే, నేను కూడా ప్రవక్తనే అనే విషయాన్ని ఆమె వ్యక్తపరిచినట్లుగా మనం గమనిస్తాం. కానీ ఆమె వ్యక్తపరిచిన గర్వాన్ని దేవుడు చూసి ఆమెకి కుష్ఠరోగాన్ని ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. స్త్రీ ప్రవక్తలలో 2 దెబోరా. న్యాయాధిపతుల గ్రంథము 4:4 కనుక మనం చూస్తే, ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఈ వచనంలో ఇస్రాయేలుల ప్రాంతాన్ని న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో లపిదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్త న్యాయాధిపతిగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథం 4:6-7 కనుక మనం గమనిస్తే, ఆమె నఫ్తాలి కెదేషిలో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలీనిలలోను 10,000 మనుష్యులను తాబోరు కొండెద్దుకు రప్పించుము, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసరాను, అతని రథములను, అతని సైన్యమును, కీషోను ఏటి ఎద్దుకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇస్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, ప్రవక్తలు వారి ప్రవచనాలను దేవుని యొద్ద నుంచి పొందినప్పుడు మొట్టమొదటిగా వారు మాట్లాడే మాట యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే పదాన్ని వాడతారు. అదేవిధంగా ఇక్కడ దెబోరా కూడా ఇస్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అనే పదాన్ని వాడుతున్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3 గనక మనం గమనిస్తే, 3 హుల్దా. 2 రాజుల గ్రంథం 22:14
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 34:22 ప్రవక్త యగు హుల్దా అనే మాటను మనం చూస్తున్నాం. యూదా దేశాన్ని పరిపాలించినటువంటి యోషియా రాజు కాలములో దేవుని మందిరములో దేవుని మాటలు వ్రాయబడినటువంటి గ్రంథము అతనికి దొరుకుతుంది. ఆ గ్రంథంలోని విషయాలను చదివినప్పుడు అతడు తన వస్త్రమును చింపుకొని యాజకుడైన హిల్కియాకు ఆ గ్రంథమును అప్పగించి దేవుని యొద్ద విచారణ చేయడానికై ప్రవక్త యొద్దకు పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే వారు ప్రవక్త అయిన లేదా ప్రవక్తి అయిన యూదా యొద్దకు వచ్చి దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా మనం చూస్తాం. అయితే 2 రాజుల గ్రంథం 22:16 మనం గమనిస్తే హుల్దా అనే ప్రవక్తి యెహోవా సెలవిచ్చినదేమనగా అనే పదమును వాడినట్లుగా మనము చూస్తున్నాం. 4వ వ్యక్తి నోవద్యా నెహెమ్య గ్రంథము 6:14 మనం గనుక గమనిస్తే నాదేవ వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకునము. ఈ వచనంలో నెహెమ్యా టోబియాను సన్బలటును నెహెమ్యాను భయపెడుతున్నటువంటి సందర్భంలో నెహెమ్యా ప్రార్థన చేస్తూ నోవద్య అను ప్రవక్తి ఉన్నది అని చెప్పినట్లుగా మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. 5వ వ్యక్తి యెషయా యొక్క భార్య. యెషయా గ్రంథము 8:3 మనం గనుక చూస్తే నేను ప్రవక్తి యొద్దకు పోతిని. ఈ వచనంలో ప్రవక్త అయిన యెషయా ప్రవక్తిని వివాహమాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ఈ విధముగా పాత నిబంధనలో స్త్రీలు ప్రవచనాలు చెప్పినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టమవుతుంది. స్త్రీలు దేవుని కొరకు పరాక్రమమైన కార్యములు చేపట్టినట్లుగా దేవుని సన్నిధిలో దేవుని పక్షమున ప్రజలకు బోధించినట్లుగా దేవుని మాటలను తెలియచేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా కొత్త నిబంధనలోని ప్రవక్తలను మనం గనుక గమనిస్తే లూకాసువార్త 2:36 మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. యేసుప్రభువారు పుట్టినప్పుడు 8వ దినమున సున్నతి చేయించడానికి యెరూషలేము దేవాలయమునకు యేసయ్యను తీసుకుని వచ్చినప్పుడు అననీయ అనే ప్రవక్త కలిసినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో ప్రవక్తి అయిన అన్నా కూడా వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అన్నా కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడి యేసయ్యను గురించి యెరూషలేము విమోచన కొరకు అక్కడ కనిపెడుతున్నటువంటి ప్రజలందరితో ఆయన గురించి చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదేవిధముగా అపోస్తల కార్యముల గ్రంథం 2:17 గనుక మనం గమనిస్తే అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అని మనం చూస్తున్నాం. ఈ వచనంలో మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు అని మనం చూస్తున్నాం. 18వ వచనంలో ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ వచనాల యొక్క సారాంశమును గనుక మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో అనేక మంది పురుషులతో పాటు స్త్రీలు కూడా ప్రవచనాలు చెప్పినట్లు దేవుడు సమానమైనటువంటి రీతిలో పురుషులను స్త్రీలను చూచినట్లు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఎవరికి ఎవరిని వాడుకోవాలో దేవుడు వారిని లేవనెత్తినట్లుగా స్త్రీలను పురుషులను ప్రవక్తలుగా వాడుకొనినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. యవన స్త్రీలారా, దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు అని ఎరిగి దేవుని చిత్తమును తెలుసుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని దేవుని కొరకు గొప్ప కార్యాలను పరాక్రమ కార్యాలను సాధించాలి అని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. నేను స్త్రీనని, నేను ఏ పని చేయలేనివని, ఎవరు సహాయము చేయలేరని అని అనుకుంటున్న
దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను బలపరిచి దేవుని పని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టడానికి వాడుకొనినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూశాం. కాబట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టడానికి సిద్ధముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.